రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చే ఆవ భూమి బూరుగుపూడి కాపురం సంబంధించిన మధ్యలో 587 ఎకరాల ఆవ భూమి ఇది. ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, ఎవరైతే నిరుపేదలు అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళందరూ గమనించండి. ఇక్కడ సుమారుగా ఇంకో ఇప్పుడు నాకు సుమారుగా నేను 4 అడుగులున్నర నీళ్ళలో నేను మునిగిపోయాను. కానీ ఇంకా ఇది మెరక ప్రాంతం, ఇది మెరకగున్న చేనిది. కానీ ఇలా ఎల్లి కొలిది కూడా ఇంకా పల్లంతో ఉన్న భూములున్నాయి. అవి ఇంకా సుమారుగా ఒక 15 అడుగులు 10 అడుగులు నీరు వచ్చేసి చేరింది. ఖచ్చితంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కనుక ఎకరానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు మట్టి ఫిల్లింగ్ చేయాలి. ఇలా ఫిల్లింగ్ చేస్తే సుమారుగా ఈ బూరుగుపూడి సంబంధించిన భూమి 500 ఎకరాల మన అయ్యంచెరువు భూమి కావచ్చు, ఇలా కాపారం కావచ్చు, ఇలా జిమ్మపట్నం కావచ్చు, ఇలాగ మిత్తుపారు కావచ్చు, ఇలా తొర్రేడు ఇలాంటి భూములన్నీ కూడా పండే భూములు. రాజన్న సీతారాం మండలం కోరుకొండ మండలం సంబంధించిన భూములు 25,000 ఎకరాల భూములు నిజంగా పండించే భూములు ఎందుకు పనిచేయడం పోతాయి? ఎందుకంటే ఇక్కడ ఫిల్లింగ్ చేయడం వల్ల ఈ నీరంతా కూడా ఆ ఊరిని ఆ గ్రామాలని ముంచేస్తాయి. నిజంగా పండే భూములు 25,000 ఎకరాల భూములు నీట మునిగుతాయి. అలా కాకుండా అర్జెంట్ గా ఈ బుచ్చింపేట గ్రామం ఉంది, ఈ బుచ్చింపేట గ్రామం కావచ్చు, ఈ ములగడ కావచ్చు, కోనవరం కావచ్చు, పూర్తిగా వచ్చే వాటర్ అంతా కూడా ఈ మూడు ఊళ్ళను కూడా నిలువెత్తున ముంచేస్తాయి. నిలువెత్తున ముంచేస్తే జనాలందరూ కూడా ఇలా మన భద్రజలంలో చూస్తే ఏమైపోతున్నారు, జనాలు కొండలెక్కి దాక్కున్నారు. అలాంటి పరిస్థితి కూడా ఈ గ్రామాలకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట ప్రభుత్వం దీని మీద వెంటనే తక్షణమే ఈ అవకాశం మీరు దీన్ని ఇమీడియట్ గా మానుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అలాగే ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా మీరు జేఎన్టీ కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి గారు హైదరాబాద్ ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు పార్టీలు పక్కన పెడదాం, మీరు అందరూ కలిసి సమయత్తంగా ఒక రోజు ఎంచుకుందాం. ఖచ్చితంగా ఈ 587 ఎకరాలు మనం అన్ని కూడా సర్వే దగ్గర చేద్దాం. నిజంగా నిజాయితీగా మేము పోరాటం చేసింది జనాల ప్రాణాల కోసం తప్ప వ్యక్తిగత పోరాటం కాదు. ఇవాళ 150,000 మందిని తీసుకొస్తే ఇక్కడ చనిపోయే అవకాశం ఉండదు. ఖచ్చితంగా అధికారులు దీన్ని సమాలోచన చేసుకుని ఇమీడియట్ గా దీని అంతా 587 ఎకరాలు కూడా ఇప్పుడు మీరు మెజర్మెంట్స్ స్కేల్ తీసుకుని అన్ని చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఆవ భూమి కిల్ల స్థలాలు ఇచ్చి రాష్ట ప్రభుత్వం ప్రజల సంపద అని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. రైతు హైకోర్టులో పిటిషన్ వేసిన ఒక వ్యక్తిగా నేను వేడుకుంటున్నాను రాష్ట ప్రభుత్వాన్ని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అధికారులు కావచ్చు, ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో. ఖచ్చితంగా మీకు ఎవరైతే స్నేహితులు ఉన్నారో స్నేహితులంతా కూడా ఇక్కడ పంపి 587 ఎకరాలు సర్వే చేసి ఇక్కడ నీటి మునిగియా లేదని ఇప్పుడే కోరుకుంటున్నాను వ్యక్తిగా నేను. ఖచ్చితంగా హైకోర్టులో నేను పిటిషన్ వేసిన రైతు అడపా శ్రీనివాస్ గారు కూడా మిమ్మల్ని ప్రాధాన్యపడతానని చెప్పేసి చెప్తున్నాను.